నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని, సచివాలయాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య, ప్రభుత్వ తీరుపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధ్వజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో ఆయనకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం బయట వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ పులివెందులకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని, సచివాలయాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, గతంలో తమ ప్రభుత్వ హయాంలో విధ్వంసాలకు పాల్పడలేదని అన్నారు. ఇలాంటి అరాచక పాలన సరికాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మరో బీహార్లా మార్చడం సరికాదని అన్నారు. కార్యకర్తలు నేతలపై దాడులు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా విమర్శించారు. ఇలాంటి చర్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. గవర్నర్ కలిసి వివరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించినా కూల్చివేయడం తగదన్నారు. అధికారంలోకి రాగానే ఇలాంటి దాడులకు కూల్చివేతకు దిగడం సరైంది కాదని అన్నారు. ఎటువంటి విధ్వంస కానీ ఏది కానీ ఎటువంటి పాల్పొందలేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నో ఎన్నికలు జరిగినా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సర్వత్ర ఎన్నికలు జరిగిన తర్వాత వాస్తవాలు చూస్తున్నారు. ఎలక్షన్ జరిగి 20 రోజులు అవుతుంది. ప్రతి వాడవాడలను ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, అరాచకాలు. దిగమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలు ధ్వంసం చేయడం, పవిత్రమైన సచివాలయాలు, గ్రామ పంచాయతీలో సచివాలయాన్ని, అదే సచివాలయంలో అందరికీ ప్రజలకి చేరువయ్యే ప్రభుత్వం ఇచ్చి అలాంటి సచివాలయాన్ని కూడా ధ్వంసం చేయడం, ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదు. నిజంగా విజయవాడలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి ఏం కొంపలు ముందుకుపోతున్నాయని చెప్పేసి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడం అనేది హీనమైన చర్య. నిజంగా ఇలాంటి చర్యల్ని గవర్నర్ తీసుకుపోతాం. ఈవెన్ అవసరమైతే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి అరాచక పాలన ఇలాంటి కొనసాగకూడదు. ఇది భారతదేశం, మనం ఎంతో స్వేచ్ఛ గాలి నీరు పీల్చుకునే ప్రదేశం. ఇలాంటి పరిపాలనలో మనం భారతదేశంలో ఒక నియంత్ర రాజులాగా పరిపాలించి హిట్లర్ లాగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో రాబోయే రోజుల్లో మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇమీడియట్గా
గవర్నర్ రాష్ట్రపతి అన్ని పేపర్ క్లిప్స్ చూసి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నీ కట్టినా కూడా హైకోర్టులో కూడా అన్ని సబ్మిట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు కూల్చొని ఉన్నది హీనమైన చర్య. ఒక పక్క మా అడ్వకేట్స్ అందరూ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అని చూపించినా కానీ తెల్లారుజామున ఎవరూ లేనప్పుడు చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అరచకలు జరుగుతాయో ఆలోచన చేసుకోవాలని ప్రజలందరూ కూడా గమనించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై కావచ్చు. ఈరోజు నిజంగా ఒక పార్టీ ఆఫీస్పై తెల్లవారుజామున ఏ నోటీస్ ఇవ్వకుండా దాడి చేయడం చాలా ఏకమైన చర్య. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం. ఇలాంటి ఏదో ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని మరొక బీహార్ లాగానో ఆ విధంగా తయారు చేయడం చాలా ఇది హీనమైన చర్య. ఎందుకంటే ప్రజలు మీకు ఇచ్చినారు మిమ్మల్ని పాలించమని, ప్రజా తీర్పు ఇచ్చినారు. మేము కూడా చెప్పాము, ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తాం, మీరు మంచి పరిపాలన అందించండి, పరిపాలనలో మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఆస్తులపైన, కార్యకర్తలపైన, ఇట పార్టీ ఆఫీసులపైన దాడి చేయడం చాలా ఏకమైన చర్య. దీన్ని మేము కోర్టుకు వెళ్తాం, అదేవిధంగా గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారి దృష్టి తీసుకుపోతాం. ఎక్కడా విధి లేనప్పుడు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా మేము తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తాను అని కూడా తెలియజేస్తాను. ఏపీలో అతిపెద్ద ఫ్రాంచైజీ సూపర్ మార్కెట్ సూపర్కే గోల్డ్ మెంబర్షిప్ను కడపలో లాంచ్ చేయడం సంతోషకరంగా ఉందని వ్యవస్థాపకులు అనిల్ నీరజ్లు పేర్కొన్నారు. ఈరోజు సూపర్కే రాయలసీమ గోడౌన్లో కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పట్టణాలకు మంచి సూపర్ మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. గోల్డ్ మెంబర్షిప్ సూపర్కే ప్రయాణంలో కొత్త దశ అని చెప్పారు. ఇంటి దగ్గరే ఉండడంతో మార్కెటింగ్ చేయడం చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సూపర్ గోల్డ్ మెంబర్షిప్ ద్వారా సరుకులపైన 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపారు. ప్రజలు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు, సూపర్కే సిబ్బంది పాల్గొన్నారు. సో లాస్ట్ 4 ఇయర్స్గా మనము కడపలో అండ్ రాయలసీమ జిల్లాలో 80 పైగా ఊర్లలో సూపర్ మార్కెట్స్ రన్ చేస్తున్నాం, సూపర్ మార్కెట్ అనే బ్రాండ్ తోటి. సో మన స్టోర్స్ అన్నీ కూడా ఒక ఫ్రాంచైజీ ద్వారా నడపబడుతున్నాయి. అంటే ప్రతి ఊర్లో లోకల్గా ఉన్న ఒక పర్సన్తో పాటు మనం వర్క్ చేస్తూ స్టోర్ పార్ట్నర్గా వాళ్ళని మనతో పాటు చేర్చుకుంటూ ఈ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాము. సో లాస్ట్ 4 ఇయర్స్గా మనము మల్టిపుల్ స్టేజెస్గా ఎదుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని టౌన్స్లో ఆపరేట్ చేస్తూ రకరకాలుగా మనం కస్టమర్స్కి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ స్టెప్గా వెళ్ళడానికి మనము ఒక అద్భుతమైన బెనిఫిట్ ప్రొవైడ్ చేయడానికి ఈరోజు ఒక గోల్డ్ మెంబర్షిప్ అనేది లాంచ్ చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము. సో గోల్డ్ మెంబర్షిప్ ఏంటి అంటే మనము ఉన్న కస్టమర్స్లో ఈరోజు మీరు చూసుండొచ్చు ఎన్నో సూపర్ మార్కెట్ బ్రాండ్స్ ఉన్నాయి. అది మీరు మోరు, స్పెన్సర్, డిమార్ట్ అని చాలామంది మీరు కూడా అడిగారు ఎలా ఏంటి అనేసి. సో వాళ్ళ తరహాలోనే మనం ఆఫర్స్ ఇస్తూ ఉన్నాం, కానీ ఆ ఆఫర్స్కి అదనంగా మనం ఇంకా కస్టమర్స్కి బెనిఫిట్ ఇవ్వడానికి ఏమన్నా వీలవుతుందా అని ఆలోచించినప్పుడు ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ మనకు మొదలు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఎలాగా అంటే ఇది మన లాయల్ మెంబర్స్, అంటే మన దగ్గర రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా ఈ మెంబర్షిప్ తీసుకోమని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఈ మెంబర్షిప్ తీసుకుంటే 10% క్యాష్ బ్యాక్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇప్పటివరకు ఏ సూపర్ మార్కెట్ చేయని చూసినా కూడా వాళ్ళది మీరు బోర్డు మీదే చూసుంటారు 5%, 6%, 7% అది మ్యాక్సిమం అండి ఆఫర్. సో మనము ఆల్రెడీ మంత్లీ ఆఫర్స్ రన్ చేస్తూ దానికి అదనంగా ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా 10% బెనిఫిట్ ఇవ్వాలి అనే మన ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళ నెర సరుకుల మీద 1000 రూపాయల దాకా ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. చేసి తీసుకోవాలి. 200 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉన్నాయండి రకరకాల లెవెల్స్లో. అంటే పెద్ద ఫ్యామిలీకి పెద్ద కార్డు, చిన్న ఫ్యామిలీకి చిన్న కార్డు, అంటే గోల్డ్ ప్లస్, గోల్డ్ మినియన్ రకరకాలుగా మనం పెట్టాము. ఎందుకంటే
ముగ్గురే ఉన్న కుటుంబానికి వాళ్ళ చిన్న కార్డు తీసుకునే సరిపోతుంది. సో ఐఫోన్ లాగే మినీ గోల్డ్ అండ్ ప్లస్ అనుకోవచ్చు. సో అలాగే కార్డు తీసుకున్న వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది అందరికీ ఓపెన్ అవైలబుల్, చిన్న కార్డు నుంచి మొదలుపెట్టి పెద్ద కార్డు వరకు అన్నీ అవైలబుల్. వాళ్ళ యాప్లో ఓపెన్ చేసుకుని వాళ్ళకి ఏది కావాలి అన్న చూసుకుని వాళ్ళు ఇమీడియట్గా అది కార్డు తీసుకొచ్చండి. ఈ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇలాంటి ఆఫర్ ఇంకా ఏ సూపర్ మార్కెట్స్ కూడా, ఏ గ్రాసరీ చైన్స్ కూడా ఇవ్వలేరు. ఇలాంటి ఆఫర్ ఏదైతే ఉందో అది కస్టమర్స్ ఎవరైనా కూడా వాళ్ళ సూపర్కే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో లాయల్టీ సెక్షన్లోకి వెళ్ళి వాళ్ళ పేమెంట్ వాళ్ళే వాళ్ళ నెలసరి ఎంత సరుకులు కొంటా ఉంటారో, వాళ్ళకి ఎన్నాళ్ళకి ఏ స్కీమ్ కావాలో అన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కొనుక్కుని ప్రతీ నెల మా స్టోర్కి వచ్చి ఆ క్యాష్ బ్యాక్ పొందగలరు అని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాము. అండ్ వీఆర్ అగైన్ వెరీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఈస్ ద ఓన్లీ చైన్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ గివింగ్ 10% క్యాష్ బ్యాక్. ఇంకెవరు ఇలాంటి ఆఫర్ ఇవ్వట్లేదండి. ఈపూర్పాలెం దుర్ఘటన అమానుషం అమానవీయమని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సుచరిత అనే 21 సంవత్సరాల యువతిని రేప్ చేసి కర్రలతో కొట్టి చంపి రైలు పట్టాల పక్కన పడేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. యువత మద్యం, డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఈపురపాలెం దుర్ఘటనలు నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించి ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈపురపాలెం గ్రామ పంచాయతీ సీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన, ఆ అత్యాచారం చాలా బాధాకరం. ఇది అమానుషం అమానవీయం. 21 సంవత్సరాల వయసు కలిగిన సుచరిత అనే యువతిని తెల్లవారుజామున కొందరు వచ్చేసి రేప్ చేయడం, కర్రలతో కొట్టడం, ఆమెను చంపేయడం, రైలు పట్టాల పక్కన పడేయడం, ఇది చాలా అమానుషమైన అమానవీయమైనటువంటి సంఘటన. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్, మద్యం వీటికి అలవాటు పడి ఈ అసాంఘిక శక్తులు పేటరేగిపోతూ ఉన్నాయి. ఈ అసాంఘిక శక్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఈపురపాలెం సంఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా అక్కడికి పోవడం, ఇది చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ దుండగులను, ఆ కారకులను, ఆ దుర్మార్గులను వీలైనంత త్వరగా గుర్తించి చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వేంపల్లి మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరపు సురేందర్లు తెలిపారు. వృక్షో రక్షతి రక్షిత అనే వేద సూక్తిని అనుసరిస్తూ మానవ మనుగడకు, సర్వజీవుల సుఖ జీవనానికి, వాతావరణాన్ని కాలుష్యం బారి నుంచి రక్షించడం కోసం, భూతాపాన్ని తగ్గించడం కోసం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని వేంపల్లి మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఈరోజు వేంపల్లె అవోపా ఇంకా అవోపా మహిళా విభాగ సంయుక్త ఆధ్వర్యంలో వేంపల్లెలో MRO ఆఫీస్ వద్ద మరియు తలిశెట్టి శేషమ్మ జెడ్పీ బాలికల పాఠశాలలో మొక్కలను నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్ ఇంకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అన్ని అన్నదమ్ములు చెప్పాడండి. చెప్పండి.
జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన వెళ్తున్న సమయంలో కాన్వాయ్ తాడిగుట్ల గ్రామం రామరాజుపల్లె వద్ద కాన్వాయ్ని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొనగా ప్రమాదంలో కారు దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చూడండి, ఫైర్ ఇంజన్ అది. మీరు ఎవరికైనా గాయాలనా? ఏం కాన్వాయ్లో ఉండే కాన్వాయ్ ఓవర్టేక్ చేసుకుంటాం కాదు, కాన్వాయ్ మిమ్మల్ని ఓవర్టేక్ చేసుకోవడం కూడా ఎవరైనా స్పీడ్గా వచ్చే చడంగా ఆపేసి మీరు పోయి దాన్ని కుట్టినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర ప్రముఖులు. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సచివాలయాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య, ప్రభుత్వ తీరుపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధ్వజం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.